హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం ఒక మంచి టెక్ తీసుకొచ్చాను. యూట్యూబ్లో మన ఫోన్లోంచి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కానీ సాంగ్స్ కానీ మనం ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లో, లైక్ వీడియో ఫార్మేట్లో కావాలంటే వీడియో ఫార్మేట్లో, ఆడియో ఫార్మేట్లో కావాలంటే ఆడియో ఫార్మేట్లో చాలా సింపుల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్గా ముందుగా మనం మా ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో గూగుల్లో విడ్మ్యాట్ అని టైప్ చేయాలి. విడ్మ్యాట్ అని టైప్ చేస్తే గూగుల్లోనే ఎందుకు వెళ్ళాలంటే ప్లేస్టోర్లో విడ్మ్యాట్ అనే చాలా యాప్స్ ఉన్నాయి, కానీ విడ్మ్యాట్ అఫీషియల్ యాప్లోనే మనకి వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి ఫీజిబిలిటీస్ అవి బాగుంటాయి. మనకి యూట్యూబ్లో దొరికే ప్లేస్టోర్లో దొరికే చాలా యాప్స్ ఏవో ఫేక్ యాడ్స్ కానీ వేరే వేరే యాడ్స్ రావటం అలాంటి ఇది ఉంది. జనరల్గా మీరు గూగుల్లో నుంచే అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు వీడియో అదే డౌన్లోడ్ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు, వేరే అన్వాంటెడ్ యాడ్స్ ఏమి రావు. ఫస్ట్ గూగుల్లో విడ్మ్యాట్ అని టైప్ చేయగానే ఫస్ట్ రిజల్ట్స్ మీకు గూగుల్ విడ్మ్యాట్ www.vidmat.com అని చెప్పేసి ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్లోకి నావిగేట్ అవుతుంది, కింద అఫీషియల్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, దాని అఫీషియల్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ అని అడుగుతుంది. ఎస్ పాపప్ వచ్చింది, దాన్ని డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. నాకు ఇదిగో ఓకే, నాకు యాప్ డౌన్లోడ్ అయిపోయింది, నేను యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాను. పర్మిషన్స్ ఇస్తున్నాను ఇన్స్టాల్. ఓకే, నాకు యాప్ ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది విడ్మ్యాట్ అఫీషియల్ అప్లికేషన్ అన్నమాట. లోడ్ అవుతుంది, సో ఇట్ విల్ బి సూన్ అంటే వచ్చింది. మీ లాంగ్వేజ్ ఏదైతే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, నేను లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేశాను. ఓకే, విడ్మ్యాట్ అలౌ చేయండి, యాక్సెస్ అలౌ యాక్సెస్, సరే ఓకే. నేను ఇప్పుడు విడ్మ్యాట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఈ విడ్మ్యాట్లో ఉన్న వీడియోస్ అవి యాప్ ఆ యాప్తో మనకి ఇప్పుడు పని లేదు. ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ నేను టైప్ చేస్తున్నాను తెలుగు సాంగ్స్ 2021. ఈ సాంగ్స్ ఉన్నాయి కదా, ఇది ఉంది సార్ అంటారు సాంగ్. ఓకే, ఈ సాంగ్ని జస్ట్ ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి విడ్మ్యాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. విడ్మ్యాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మిమ్మల్ని మీకు అడుగుతుంది అనమాట ఏ ఫార్మేట్లో డౌన్లోడ్ చేయాలి. మీరు ఆడియో ఫార్మేట్లో కావాలనుకుంటే ఆడియో ఫార్మేట్, లేదు వీడియో ఫార్మేట్ కావాలంటే వీడియో ఫార్మేట్. ఇక్కడ మనకి ఫార్మేట్లు చూసినట్లయితే 188K, 128K, 256K, MP3, తర్వాత వీడియోలో వచ్చరికి MP4, 1080p వరకు ఉన్నాయి అన్నమాట. మీ ఏ ఫార్మేట్లో కావాలి, నాకు ఆడియో ఫార్మేట్లో కావాలి 128K సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేస్తాం. ఇది ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎంత సింపుల్గా అంటే మనం వేరే యాప్లో కానీ ఈ యూట్యూబ్ లింక్ను కాపీ చేసుకుని వేరే దానిలో పేస్ట్ చేసి డౌన్లోడ్ కొట్టుకోకుండా డైరెక్ట్గా మొబైల్లో మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో, ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్, ఆడియో ఫార్మేట్ కావాలంటే ఆడియో ఫార్మేట్, వీడియో ఫార్మేట్ కావాలంటే వీడియో ఫార్మేట్, చాలా సింపుల్గా వితిన్ 2 to 3 minutes అంటే డిపెండింగ్ ఆన్ మన ఇంటర్నెట్ స్పీడ్ అనమాట మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ శాంతి స్వరం. థ్యాంక్ యూ.